మేడ్చల్ జిల్లా జీడిమిట్లలో తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టిష్యూ కల్చర్ ప్రయోగశాల నిర్మాణ పనులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 4 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న టిష్యూ కల్చర్ ప్రయోగశాల నిర్మాణ పనులను మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే వివేకానంద్తో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో టిష్యూ కల్చర్ ప్రయోగశాల ప్రభుత్వ రంగంలో ఇదే తొలిసారి అని నిరంజన్ రెడ్డి అన్నారు. టిష్యూ కల్చర్ ప్రయోగశాల ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని, మొక్కల పెంపకానికి, మొక్కల పునరుత్పత్తికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. పండ్లు, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, చెక్క మొక్కలు, అలంకారాలు, జీవ ఇంధనం వంటి మొక్కలను ఈ ప్రయోగశాల ద్వారా తయారు చేసి తెలంగాణ రాష్ట్ర రైతులకు హరితహారం కార్యక్రమంలో అందుబాటులో ఉంచేందుకు వీలుగా దోహదపడుతుందని మంత్రులు చెప్పారు. ఈ కార్యక్రమంలో కుతుబ్లాపూర్ ఎమ్మెల్యే కేపీ, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జీడిమెట్లలో సిఐ పక్కల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పక్కలోనే ఒక టిష్యూ కల్చర్ ల్యాబ్ను ఏర్పాటు చేసుకోవడం కోసం ఇప్పుడే భూమి పూజ చేసినాం. దాదాపు 4,02,00,000 వ్యయంతో నిర్మించనున్నటువంటి టిష్యూ కల్చర్ ల్యాబ్ ప్రభుత్వ రంగంలో రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఇది మొక్కల పెంపకానికి, అదేవిధంగా మొక్కల ఉత్పత్తి పునరుత్పత్తికి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఒక రకంగా చెప్పాలంటే విప్లవం లాంటిదే ఇది. మామూలుగా మనకు అవసరమైనటువంటి మొక్కలు, అవి విత్తన మొక్కలు ఏవైనా సరే, అంటే పళ్ళ మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, సుగంధ ద్రవ్యాల మొక్కలు కానీ, ఔషధ మొక్కలు కానీ, అటవీ మొక్కలు కానీ, అలంకరణ మొక్కలు కానీ, ఏ రకమైన మొక్కలు రోజువారీగా మనకు అవసరమైనటువంటి ఏమున్నా కూడా వీటన్నిటి యొక్క ఉత్పత్తికి సాంప్రదాయకంగా ఉండేటువంటి విధానం ఒకటి ఏంటంటే విత్తనం పోసి నారు పోయడం, ఆ తర్వాత మొక్కల్ని పెంచుకొని నాటేవి నాటడం, ఇట్లా సంరక్షించుకొని వృద్ధి చేయడం అనేది ఒక అలవాటు, ఆనవాయితీ. అది మనం ఎంత వేగంగా చేసినా దానికి ఒక పరిమితి ఉంటుంది. ఒక విత్తనానికి ఒక మొక్క వచ్చే పరిమితి ఉంటుంది. మళ్ళీ ఆ మొక్క అనేక విత్తనాలను పెట్టిన తర్వాత మళ్ళీ ఆ విత్తనాలను పునరుత్పత్తికి వాడేది ఒక ప్రక్రియ. అయితే ఈ టిష్యూ కల్చర్ అనేటువంటిది జీవశాస్త్రంలో వచ్చినటువంటి ఒక పెద్ద విప్లవం ఇది ప్రపంచవ్యాప్తంగా. ఈ టిష్యూ కల్చర్లో ఏంటంటే ఒక చిన్న కణం నుంచి, చిన్న సెల్ నుంచి దాన్ని మల్టిప్లై చేసి లక్షోపలక్షలుగా ఒరిజినల్ మొక్క యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్ని కూడా, ఏ ఒక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ కూడా పోకుండా వాటికి ఉండే సహజాత లక్షణాలన్నింటినీ కూడా కాపాడుతూనే ఇంకా మేలు రకమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి మొక్కను తయారు చేయడం టిష్యూ కల్చర్ యొక్క ఉద్దేశం. జుబ్లీస్ నియోజకవర్గం రెహ్మత్ నగర్ డివిజన్లోని బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హాజరై మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, జనరల్ సెక్రటరీ భాస్కర్, ట్రెజరర్ ఫైజ్ గపూర్, మహిళా అధ్యక్షురాలు ధనుజ, నాగరాజ్, షరీఫ్, సుబ్బరాజు, ఇక్బాల్, సింగర్ శ్రీనివాస్, బషీర్, మైనటి అహ్మద్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో మరి మా సీఎన్ రెడ్డి గారిని 9,600 మెజార్టీతో గెలిపించారంటే హైదరాబాద్ లో ఒక రికార్డ్ అయిపోయింది. మీరందరూ రుణం తెచ్చుకోవాలి. ఎందుకంటే బ్రహ్మాండంగా మీరు ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని పార్టీలు వచ్చినా కానీ మీరు టీఆర్ఎస్ అండగా నిలబడటం జరిగింది. ఇక్కడ మొత్తం ప్రజలందరూ కూడా మరి మీకు డెఫినెట్ గా అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు చేసే బాధ్యత నాది. నేను డెఫినెట్గా మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి నేను ఈ సమావేశంగా చెప్తున్నాను. మరి అదేవిధంగా మనం మహిళలు అనగానే ఎప్పుడు సీఎం కేసీఆర్ గారు ఏ పథకం వచ్చినా కానీ మహిళలు పేరు పెడతాం, ఏ ఇష్యూ వచ్చినా కానీ మహిళలు ముందు మహిళలకే ప్రాధాన్యతం. అది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఘనత దక్కుతుందని అనుకుంటున్నాను. విజయదశమి సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని సిఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పాల్గొని ఆయుధాలకు పూజలు చేశారు. అనంతరం సైబరాబాద్ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారని సిపి తెలిపారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుందని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ లావణ్య, ఎన్సీపీ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ ఎంటీ రియాజ్ ఉల్ హక్, సిఎస్డబ్ల్యూ ఏడీసీపీ వెంకటరెడ్డి, ఏసీపీలు మట్టయ్య, కృష్ణ, ధనలక్ష్మి, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల 7వ రోజు ఉదయం మల్లయ్యప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనం యొక్క గుణం సర్వ ప్రపంచానికి అధిపతి అయిన సూర్య భగవానుడే 7 కుండల వారికి వాహనంగా మారి ఆయన సేవలో తరించుతున్నారు. మరి మానవ మాత్రం మనమింత అంటే సమస్త ప్రపంచం కేవలం ఆయన సేవకులమే అని అర్థం. వారి పాలనలో ప్రజలు ధనులవుతారనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి గ్రహించవచ్చు। ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి వాహన సేవలో పాల్గొన్నారు। ప్రముఖ ఛాంపియన్ క్రీడాకారిణి కుమారి ఈషా సింగ్ ను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సత్కరించారు। పేరులో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో వ్యక్తిగత విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 50 మీటర్ల ఫ్రీ పిస్టల్ విభాగంలో రజత పథకాలను సాధించిన సందర్భంగా ఈషా సింగ్ ను సన్మానించారు। తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు। గత 6-7 సంవత్సరాల నుండి క్రీడాకారులను కోచ్లను ప్రోత్సహించడం ద్వారా క్రీడా రంగంలో ఫలితాలు వస్తున్నాయని మంత్రి తెలిపారు। తెలంగాణకు చెందిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారని తెలిపారు। ఇందులో భాగంగా ఈషా సింగ్ షూటింగ్ క్రీడలో దేశంలో ప్రపంచంలో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా రాణిస్తోందన్నారు। తెలంగాణ రాష్ట్రం షూటింగ్ క్రీడా హబ్ గా మారుతుందని మంత్రి తెలిపారు। హిమయ సాగర్ వద్ద ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది। భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు। ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు। భారీగా మంటలు ఎగిసిపడటంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సామాగ్రి పూర్తిగా ధ్వంసమైంది। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సత్యల రామకృష్ణ రెడ్డి ఏపీ ఉద్యోగ జేఏసీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు। ఉద్యోగుల సంక్షేమంపై సీఎం జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు। కరోనాతో వచ్చిన చిన్న చిన్న సమస్యల వల్ల కాస్త ఒత్తిడి ఉన్నమాట నిజమేనని, అయితే అది తాత్కాలికమేనని ఆయన వివరించారు। పీఆర్సీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించినంత వరకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు। పీఆర్సీ అంశాన్ని నెలాఖరుకు పరిష్కరిస్తామని అన్నారు। మరో 2 నెలల్లో ప్రస్తుతం ఉన్న చిన్న చిన్న ఇబ్బందులని అధిగమిస్తామని ఆయన స్పష్టం చేశారు। లఖింపూర్ కేరీలో రైతులపై జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా అంబర్పేట్లోని తన నివాసంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు దీక్ష చేపట్టారు। కేంద్ర హోం సహాయ మంత్రి అజిత్ మిశ్రాను మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు। లఖింపూరాలో రైతులను హత్య చేయడంపై నిరసన తెలుపుతున్న హనుమంతరావుతో మా ప్రతినిధి సద్దాం ఫేస్ టు ఫేస్। రైతులపై జరిగిన మరణకాండకు నిరసిస్తూ ఈరోజు వి హనుమంతరావు, మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు మౌన దీక్షకు నిర్వహిస్తున్నారు। మనతో పాటు వి హనుమంతరావు గారు ఉన్నారు, చెప్పండి। लखीमपुर जो संगठन हुआ खुसूसन किसानों के साथ, किसान 1 साल से बराबर अपनी लड़ाई जारी रखे, धरना कर रहे, रास्ता रोको कर रहे, मगर केंद्र सरकार जो केंद्र में लाए सो बिल वापस नहीं ले रहे। उससे किसानों को बहुत बड़ा नुकसान है। वो हैंगिंग है, मेहनत करो, मजदूरी करो, मगर एक पैसा लाभ नहीं मिलेगा। ये बिल वापस लेना, इसके ऊपर सभी पॉलिटिकल पार्टी बात करे और खुसूसन कांग्रेस पार्टी बाइकाट करे, सभी पार्टियां बाइकाट करे, मगर ये सरकार सिर्फ कॉरपोरेट सेक्टर को लाभ करने के वास्ते ये बिल वापस नहीं ले रहे। 1 साल से बराबर ये लड़ रहे हैं और कई कॉम्प्रोमाइज नहीं हो रहे। कितने मीटिंग बोल के वो समझ के आशीष मिश्रा जो केंद्र सरकार में मंत्री है, उसका बेटा गाड़ी लेके सायरन के साथ जाके 4 किसानों को वो प्रोसेशन कर रहे, उनके ऊपर गाड़ी चढ़ाए, 4 लोग मरे। यह ऐसा मालूम हुआ। वैसी हमारे प्रियंका गांधी वहां पर गई, जाने नहीं दिए, रास्ते में रोक लेके उनको अरेस्ट करें। उसके बावजूद भी राहुल गांधी गए, सभी गए, किसी को आने नहीं देंगे। मगर उनका एक ही है, जब तक सेंट्रल मिनिस्टर अपना बेटा विदाउट फादर को बगैर बोले गाड़ी लेके जाता है, वो भी सरकार की गाड़ी है, उसके ऊपर बरतरफ करना चाहिए मंत्री से। वही बात लेके हम आज किसानों को मरने के ऊपर हम बराबर ये किसानों को आगे बढ़ने का प्रियंका गांधी लिए सो काम को हम आगे बढ़ाएंगे। और साथ ही साथ तेलंगाना में भी एक गलत काम हुआ, एक तरफ नरेंद्र मोदी बेटी बचाओ बेटी बढ़ाओ बोलता, वो बेटियां बतकम्मा खेल रहे, जबकि सरकार का बतकम्मा हॉलीडे दिए। ये स्टेट फेस्टिवल है, मगर एक मिनिस्टर एक एमएलए धर्मा रेड्डी आत्मकूर में महिला अपना बतकम्मा खेल रहे, मगर वो ना बोल के उनके बतकम्मा को तोड़ फोड़ कर दिए और महिला भाग गए। ये जब तक ये महिलाओं के साथ ना इंसाफी और किसानों के साथ उनका हक मिले तक हमारी प्रियंका गांधी लड़ेंगे। उनके साथ हर नौजवान, हर किसान, हर मजदूर उनके साथ है। उसी का नतीजा है आज 10 बजे से 4 बजे तक हम दीक्षा कर रहे हैं और शाम में 4 बजे चांद्रा वेंकट रेड्डी साहब आएंगे और ये खत्म करेंगे। मगर ये हमारी लड़ाई चलते रहेंगी जब तक किसानों को हक मिले, जब तक वो मंत्री को बर्ताव नहीं करे, हमारी लड़ाई चलते रहेगा। తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మను నియమించింది ప్రభుత్వం. గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిగా సునీల్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్ఎన్బి కార్యదర్శిగా కె శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిష్టాత్మక సీకే ప్రహ్లాద్ అవార్డును ఈ సంవత్సరం సత్య నాదెల్లా అందుకున్నారు. గ్లోబల్ బిజినెస్ సస్టైనబిలిటీ లీడర్షిప్ కోసం ఇచ్చి ఈ అవార్డు మైక్రోసాఫ్ట్ సీఈఓతో పాటు అదే సంస్థకు చెందిన మరో 3 అధికారులకు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రపంచీకరణ నేపథ్యంలో సుస్థిరత, ఆవిష్కరణలతో పాటు దీర్ఘకాలిక వ్యాపార విజయాల మధ్య ప్రాథమిక సంబంధాన్ని అభివృద్ధి చేయడాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వాటి కోసం ప్రైవేట్ రంగం నుంచి ఎవరు అసాధారణమైన ముఖ్యమైన చర్యలు చేపడుతున్నారో వారిని అవార్డు కోసం గుర్తిస్తారు. ఇందులో భాగంగా సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సంస్థను 2030 కల్లా కర్బన ఉద్గారాల రహిత సంస్థగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించారు. భారతీయ అమెరికన్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా తో పాటు అదే సంస్థకు చెందిన అధ్యక్షులు, వైస్ చైర్మన్ అయిన బ్రాడ్ స్మిత్, ప్రధాన ఆర్థిక అధికారి అమీ హుడ్, ప్రధాన పర్యావరణ అధికారి లూకస్ చొప్పాలకు కలిపి ఈ అవార్డు దక్కింది. వీరంతా కలిసి చేస్తున్న ఈ కృషికి గుర్తింపుగాను ఇస్తున్నామని సిఈఎఫ్ ఫౌండర్ ఎంఆర్ రంగస్వామి చెప్పారు. హైదరాబాద్ లో టైటన్ కంపెనీ తన ఈవీ అయిన హెచ్ఎస్ యూవీని లాంచ్ చేసింది. అమెరికాకు చెందిన విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టైటాన్ ఈవీ మన దేశంలో లాంచ్ చేస్తున్న తొలి కారు ఇదే. భారీ సైజ్ తో ఆకట్టుకునే రూపంలో ఉన్న ఈ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే ఆగకుండా 1200 కిలోమీటర్లు దూసుకువెళ్లొచ్చని టైటాన్ సంస్థ చెబుతోంది. ఈ కారు పొడవు 5690 మిల్లీమీటర్లు కాగా ఎత్తు 2057 మిల్లీమీటర్లు, వెడల్పు 1880 మిల్లీమీటర్లు ఉంది. కార్ వీల్ బేస్ 3302 మిల్లీమీటర్లు ఉంది. దీనిలో 8 మంది సులభంగా ప్రయాణించవచ్చు. 200 క్యూబిక్ ఫీట్ల మేర లగేజ్ ను పెట్టుకోవచ్చు. 200 కిలోవాట్ అవర్ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 2 గంటల్లోనే ఛార్జింగ్ నింపొచ్చని ఆ సంస్థ వెల్లడించింది. కంపెనీ చెబుతున్నట్టు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టి 1200 కిలోమీటర్లు ప్రయాణిస్తే దేశంలో 1000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే అవుతుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తెలంగాణలోని జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ఈ కారును తయారు చేశారు. అమెరికా తర్వాత సంస్థకు చెందిన అతిపెద్ద ఈవీ తయారీ ప్లాంట్ ఇదే కావడం విశేషం.